కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో విఆర్ఏల సంఘం డివిజన్ అధ్యక్షులు గ్యార సాయిల అద్భుతలో విఆర్ఏల అధ్యక్షులు కోశాధికారి కార్యదర్శి అద్భుతలో సమావేశం నిర్వహించారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 21న సీసీఎల్ఏ ఆఫీస్ హైదరాబాద్ లో శాంతియుత నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి, జిల్లా నాయకులు అశోక్, సెక్రటరీ రాజు, కోశాధికారి ధర్మపురి, జిల్లాలోని వివిధ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రాజు, శ్రీకాంత్ శ్రీను, సంజీవులు, లింగం నాయకులు సతీష్, కనకరాజు, భూమయ్య పాల్గొన్నారు. సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు జిల్లా నాయకులకు, డివిజన్ నాయకులకు అందరికీ స్వాగతం. గత సంవత్సరంన్నర క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23లో పలుమార్లు కేసీఆర్ గారు ప్రకటించిన నేటికి ఆచరణ సాధ్యం కాలేదు. దాన్ని మేము నిరసిస్తూ ఈ నెల 21వ తారీఖున సీసీఎల్ఏ ముట్టడి కోసము మేము పిలుపునిస్తున్నాము. ప్రతి ఒక్క అన్ని శాఖలు ప్రతి ఒక్క శాఖకు పనిచేసే వ్యక్తులు విఆర్ఏల కనుక వీళ్ళు ఖచ్చితంగా రెవెన్యూలు ఉండాలి. రెవెన్యూలు ఒక పోలీస్ స్టేషన్ కు కానిస్టేబుల్ ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమో విఆర్ఏల అని గుర్తించి మరి వీళ్ళని రెవెన్యూలు ఉంచుకుందాం. ఎల్ఆర్యూపీలు కానీ ప్రతి దాంట్లో కూడా విఆర్ఏల అవసరం కాబట్టి సిఎస్ గారి యొక్క ఆయన యొక్క వైఖరి కారణమని నిరసిస్తూ ఈ నెల 21 నాడు సిసిఎల్ఏ కమిషనర్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు మన కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవ సిఎస్ సోమేష్ కుమార్ గారి యొక్క నిరంకుశత్వానికి నిరంకుశ మొండివైతం గాని రాష్ట్ర ప్రజలకు ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున సేవ చేయబోతున్నాం. మాకు పే స్కేల్ ఇస్తే మేము ఇంతకంటే రెట్టి ఉత్సాహంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేదోడు వాదోడుగా వృద్ధభక్తి కంటే ఎక్కువగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే వెంటనే మన సిఎస్ గారికి ఒప్పించి ఏం చేస్తాడో ఒప్పించి మాకు పే స్కేల్ 50 సంవత్సరాలు భయపడిన వారందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అమలు చేయాలి.